श्री सोमवीरराज गारु आंध्र प्रदेश भारतीय जनता पार्टी स्टेट प्रेसिडेंट पदवी अलंकरिंचिन तर्वात ఈ రోజు కలవటం జరిగింది అట్లా శుభాకాంక్షలు తెలియజేశాను అలాగే ఆయన నాయకత్వంలో బీజేపీ చాలా బలోపేతం అవుతుంది అలాగే జనసేన బీజేపీ రెండు ప్రజల సమస్యల మీద అలాగే భవిష్యత్తులో ఎన్నికల మీద ఎలా ముందుకు వెళ్ళాలి వీటన్నిటి మీద మాట్లాడుకున్నాం అనేక అంశాల మీద మాట్లాడుకున్నాం అలాగే అమరావతిలో జరుగుతున్న రైతుల సమస్య కానీ అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా అంశాలు చర్చలోకి వచ్చినాయి కాబట్టి వీటన్నిటి మీద ఇంకా స్పష్టమైన అవగాహన ఇంకొంచెం స్పష్టమైన లోతుగా విశ్లేషించడానికి కొంచెం మేము సమయం తీసుకొని దీని మీద భవిష్యత్తులో ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి అనేది కూడా మేము ఇద్దరు మాట్లాడుకున్నాం దీని మీద అలాగే మిగతా పిఎస్సి చైర్మన్ నాగర్ మనోహర్ గారు కానీ మిగతా సభ్యులందరూ ఒకసారి భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ ఒకసారి కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళిక ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తాను త్వరలోనే అందరికీ తెలియజేస్తామని తెలియజేసుకుంటాను ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రం ఆర్థిక వనరులు అట్లనే సముద్ర తీర ప్రాంతం ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి మీద కేంద్రానికి సంబంధించినటువంటి ఆలోచనలు మిళితం చేసి కేంద్రానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి తీరుని మోడీ గారి యొక్క ఆలోచనల్ని రాష్ట్ర ప్రజానీకం దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మేము తీసుకువెడుతూ 2024 నాటికి పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా రూపుదిద్దేటువంటి ఒక ప్రణాళికను తీసుకుంటాం అట్లనే అమరావతి విషయంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది క్షుణ్ణంగా ఆలోచన చేస్తూ వారికి ఏ విధమైనటువంటి నష్టం లేనటువంటి ఆలోచన స్పష్టంగా తెలియజేసేటువంటి ప్రయత్నం సమర్థాలు చేస్తున్నాయని నేను ఆ పెళ్లి చుట్టూ వెళ్ళినప్పుడు ఆయన పేరు మాణిక్య గారు సార్ ఆ మీఎండ్రి పేరు కూడా ఓకే అయితే అందరూ వచ్చి అక్కడ కొద్దిగా మైజర్గా ఉంటారు ఆయన చేయడానికి కొంతమంది లేచి వెళ్ళిపోయారు అండి అది తడపెండు మీఎండ్రి కూడా అందరికి తెలుసు ఒకరోజు అంటే నేను మాణిక్య గారు తీసి చెప్పాను చాలా బాగా చూస్తున్నారు నేను ఫస్ట్లే మినిస్టర్ అయ్యడానికి చాలా పెద్ద పెద్ద సమర్థాలు వచ్చేస్తున్నాయని నేను ఆ పెళ్లి చుట్టూ వెళ్ళినప్పుడు ఆయన పేరు మాణిక్య గారు పేరు సార్ ఆ మీఎండ్రి పేరు కూడా ఓకే అయితే అందరూ వచ్చి అక్కడ కొద్దిగా మైజర్గా ఉంటారు ఆయన చేయడానికి కొంతమంది లేచి వెళ్ళిపోయారు అండి అది తడపెండు మీఎండ్రి కూడా అందరికీ తెలుసు ఒకరోజు